నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మూలిగే నక్కుపై తాడిపండు పడ్డ చందంగా మారింది తెలంగాణలో తెల్ల బంగారం పండించే రైతుల పరిస్థితి. పత్తిపై గులాబీ పురుగు దాడి చేసి పంటను దెబ్బతీస్తోంది. వరంగల్ జిల్లాలో గులాబీ పురుగు ఉధృతి పెరగడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పత్తి పంటకు భారీ నష్టం కలిగిస్తుండటం పట్ల అప్రమత్తం కావాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శనగ పచ్చ పురుగు, గులాబీ రంగు పురుగుల దాడి నుంచి పత్తి పంటను కాపాడటానికి తీసుకువచ్చింది బీటి పత్తి. కొత్త టెక్నాలజీని సైతం అధిగమించిన ఈ పురుగులు ఇప్పుడు పత్తి రైతును ఊపిరి పీల్చుకునివ్వకుండా చేస్తున్నాయి. గడిచిన ఏడాదే వరంగల్ జిల్లాలో విజృంభించిన గులాబీ రంగు పురుగు ఈ ఏడాది కూడా నవంబర్ రాగానే మళ్లీ తన ప్రతాపం చూపుతోంది. పత్తి చేళ్లపై పడి సాగుదారుల్ని కోలుకోలేకుండా చేస్తోంది. ఈ విషయంలో రైతులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ వ్యాప్తంగా పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి మొదలైనట్లు వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. వరంగల్తో పాటు జయశంకర్, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పత్తిపై వీటి ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. మొదటి దఫా పత్తి తీసుకున్న రైతులు ఇప్పుడు రెండో దఫా తీతలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో పురుగు పంటపై దాడి చేస్తోంది. రైతులు అప్రమత్తమై పురుగు ఉధృతి పెరగకుండా అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గులాబీ రంగు పురుగు సమస్య అనేది మన జిల్లాలో అక్కడక్కడ ఆల్రెడీ గమనించడం కూడా జరిగింది. అయితే గత సంవత్సరం కూడా చూసుకున్నట్టయితే మనకు ఇదే మాసంలో ముఖ్యంగా ఈ నవంబరు డిసెంబరు మాసంలో ఈ గులాబీ రంగు పురుగు ఆశించి చాలా చోట్ల నష్టపరచడం కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ సంవత్సరం కూడా మనకి ఈ టైంలో అంటే ముఖ్యంగా ఈ నవంబరు డిసెంబరు జనవరి మాసాల్లో ఈ పత్తిలో ఈ గులాబీ రంగు పురుగు సమస్య రావడం అనేది కంపల్సరీగా ఉంటుంది. అది రైతు సోదరులు గమనించడం అనేది చాలా కష్టము. ఈ గులాబీ రంగు కాయతుల్చు పురుగు, రెక్కల పురుగులు మనకి రాత్రి 12 నుండి 3 గంటల టైంలోనే అంటే తెల్లవారుజామునే దీని యొక్క ఉధృతి అనేది కనబడడం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి దీని రైతు సోదరులు గుర్తించడం కష్టము. సో దీనికి గాను మనం ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించడానికి ఈ లింగాకర్షక బుట్టలను మనం ఎకరానికి 4 లేదా 8 చొప్పున పెట్టుకున్నట్టయితే ఈ లింగాకర్షక బుట్టల్లో ఈ మొగరెక్కల పురుగులు ఆకర్షించబడి వాటి బుట్టల్లో పడతాయి. కాబట్టి సో మనకి రాత్రి మనము పొలంలోకి వెళ్ళడం అనేది కష్టం. కాబట్టి ఈ బుట్టల ద్వారా మనం పురుగు ఉనికిని ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. పత్తి పంటపై గులాబీ రంగు పురుగు దాడితో అప్రమత్తమైన వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ క్షేత్రాల్లో పురుగు ప్రబలకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు ఉధృతిని గుర్తించాలని బుట్టలను ఏర్పాటు చేసి చూపిస్తున్నారు. బీటీ సాంకేతిక పరిజ్ఞానం రాకముందు కాయతొలుచు పురుగులు పంటను ఆశించి భారీ స్థాయిలో నష్టపరిచాయి. 2002లో బీటీ పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాక వాటి ఉధృతి తగ్గింది. ఇటీవలి కాలంలో బీటీ పత్తిపై మళ్లీ గులాబీ పురుగులు ఆశించి నష్టం కలిగిస్తున్నాయి. పురుగు కాయల్లోకి వెళ్లి గింజలను తింటూ దూదిని నష్టపరుస్తోంది. దూది రంగు, నాణ్యత పూర్తిగా దెబ్బతినటమే కాకుండా బరువు గణనీయంగా తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగు లార్వాదశ మొత్తం కాయలోనే గడపటంతో కాయ పగిలిన తర్వాతే నష్టాన్ని సవిచూడాల్సి వస్తుందని అంటున్నారు. పంట మార్పిడి చేస్తేనే పత్తిపై ఈ పురుగు దాడిని అరికట్టే అవకాశముందని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు లోతు దుక్కులు దున్నటం, అదే సమయంలో పంట మార్పిడి ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు. బీటీ టెక్నాలజీ అంటే బీటీలో ఉన్న విషము ఈ గులాబీ రంగు పురుగుకి పనిచేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ గులాబీ రంగు పురుగు అనేది ఈ రోగ నిరోధక అనేది డెవలప్ చేసుకున్నది బీటీ విషయానికి. సో అందుగురించి ఏంటంటే ఇప్పుడు పురుగు ఉధృతి అనేది స్టార్ట్ అయింది. సో మునుముందు కూడా ఈ పురుగు ఉధృతి ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రైతు సోదరులు ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన సూచన ఏంటంటే పత్తి వేసిన ఫీల్డ్లో మళ్ళీ పత్తి వేయకపోవడము, అలాగే కొంచెం లోదుక్కులు వేసుకోవడము, పంట మార్పిడి కంపల్సరీగా చేసుకోవాలి. తెల్ల బంగారం పండించే రైతులకు గిట్టుబాటు ధర దొరక్క అవస్థలు పడుతుంటే పంట చేతికి రాకముందే గులాబీ రంగు పురుగు దాడి రైతులను మరింత కుంగిపోయేలా చేస్తోంది. ఈ పురుగు బారి నుంచి పత్తిని రక్షించుకునేలా రైతుల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాగు చేసే రైతులు ఎక్కువగా రసాయనాలకే జై కొడతారు. ఈ పంటలో వచ్చే వైరస్ కారణంగా ఎక్కువ మొత్తంలో పురుగు మందులు వినియోగిస్తుంటారు. అయితే అందరి రైతుల కంటే భిన్నంగా గుంటూరు జిల్లా రైతు బొప్పాయి సాగుకు ప్రకృతిలో లభించే ఎరువులు వాడుతున్నాడు. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంతో పాటుగా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నాడు ఆ ఆదర్శ రైతు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం పుట్టకోట గ్రామానికి చెందిన రైతు పుల్లయ్య గతంలో రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసేవాడు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు 5 ఎకరాల్లో మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడు. తనకున్న 5 ఎకరాల్లో 2 ఎకరాల్లో బొప్పాయి, మిగతా పొలంలో మునగ కనకాంబరం సాగు చేస్తున్నాడు. ఈ పంటలకు అధికారులు సూచించిన ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నాడు. గతంలో రసాయనాలతో 50,000 రూపాయలైన పెట్టుబడి ప్రకృతి వ్యవసాయంలో గణనీయంగా తగ్గిందని రైతు చెప్తున్నాడు. గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రకృతి సాగుపై మళ్లించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు క్షేత్రానికి వెళ్లి మరీ ఎరువుల తయారీ నుంచి పంట సాగు వరకు అన్నీ దగ్గరుండి రైతులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో రైతు పుల్లయ్యను కలిసిన అధికారులు ప్రకృతి వ్యవసాయం ద్వారా లాభాలను వివరించారు. దీంతో రైతు పూర్తిగా ప్రకృతి ఎరువులను వినియోగిస్తూ పంట పండిస్తున్నాడు. 2 ఎకరాల బొప్పాయి తోట వేశాను. 2 ఎకరాల బొప్పాయి తోట వేస్తే దీనికి ఇక పంచామృతాలు ఈ కలపమన్నారు. అవి కలిపి నేనే చేసుకుని తయారు కలిపి కొట్టాను. బాగా ఉన్నది తోట వచ్చింది. ఇంతకుముందు 50,000 అయ్యే ఖర్చు ఇప్పుడు 10,000కి వచ్చింది. మాకు ఖర్చు తగ్గింది, బాగా చేసాము. దానివల్ల ఇప్పుడు కొంచెం ఎర్ర తెగులు వస్తే దానికి మళ్ళీ చూపించాము. ఇంతకుముందు ఖర్చు పెరిగిందండి, ఇప్పుడు ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉంది. తోట బాగుంది. బొప్పాయి విత్తనాలను నేరుగా నాటకుండా నారును పొలంలోనే పోయించారు అధికారులు. ఆ తర్వాత మొక్కలను జీవామృతంలో ముంచి పొలంలో నాటించారు. దీనివల్ల పంటకు ఇప్పటి వరకు ఎలాంటి తెగులు ఆశించలేదు. ఆ తర్వాత మొక్కల పాదుల దగ్గర జీవామృతం చల్లారు. జీవామృతం వేర్ల వరకు చేరి మొక్కలకు పోషకాలు అందటంతో ఇప్పుడు పంట ఏపుగా పెరిగింది. వీటితో పాటే నీమాస్త్రాన్ని స్ప్రే చేశారు. బొప్పాయిలో వైరస్ ఎక్కువ, దీనివల్ల రైతులు కోట్ల రూపాయలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రకృతి వ్యవసాయంతో వైరస్ను అరికట్టొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. పంటకు ముందుగానే నీమాస్త్రం, జీవామృతం, ఆవుమూత్రం వేయటం వల్ల ఎలాంటి వైరస్ రాదని వివరిస్తున్నారు. బొప్పాయిలో వైరస్కు ఆవుమూత్రం ఎక్కువగా పనిచేస్తుంది అంటున్నారు. ప్రస్తుతం పంటకు రాయి తెగులు ఏర్పడింది. దీనికి పంచగవ్య, పుల్లటి మజ్జిగ వేయటం వల్ల తిరిగి కాపుకు వస్తోంది. బొప్పాయిలో ప్రకృతి వ్యవసాయం సాధ్యపడదని వాదించిన వాళ్లందరూ ఇప్పుడు పంటను చూసి ఆశ్చర్యపోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం చెట్లకు పిందెలు పడుతున్నాయి. 2-3 నెలలకు తొలికోత వచ్చే అవకాశం ఉంది. బొప్పాయిలో ముఖ్యంగా వైరస్ అనేది ఎక్కువగా వచ్చింది. ఈ వైరస్ వల్ల ఎన్నో రకాల పంటలు నష్టమైన రోజులు కూడా ఉన్నాయి. కానీ మేము చూసిన దాంట్లో ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ వైరస్ అనేది ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. ఆ వైరస్ రాకుండానే ముందుగానే ఈ నీమాస్త్రం, ఆవుమూత్రం, జీవామృతం ఈ మూడుతోనే ఆవుమూత్రం ఎక్కువగా స్ప్రే చేయించాం. ఇప్పుడు మధ్య మధ్యలో పొన్నటి మధ్య కూడా స్ప్రే చేస్తాంలే. కానీ ఈ బొప్పాయిల వైరస్ అనేది ఆవుమూత్రం అనేది బాగా ఎక్కువగా పనిచేస్తుంది. ఇంతవరకు కూడా మాకు ఎక్కడ కూడా ఏం కనిపించలేదు. లది పొగు ఒకసారి వస్తే దానికి అగ్నాస్త్రం స్ప్రే చేయించాం. అగ్నాస్త్రం వల్ల ఎటువంటి పొగు లది పొగు కూడా చనిపోయింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ లది తెగులు ఒకటి వచ్చింది. దీనికి ఏంటంటే పంచగవ్య స్ప్రే చేయించాం. తర్వాత ఎమ్మటే పొన్నటి మజ్జిగ స్ప్రే చేయించాం. అది చేపించడం వల్ల మొక్క పూర్తిగా ఎదగా ఉన్న మొక్క మళ్ళీ ఇప్పుడిప్పుడు తిప్పుకొని ఆకులు కూడా నల్లబాతుంది. మళ్ళీ ఇప్పటిలాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఈయన బొప్పాయితో పాటు ఈ కనకాంబరం, కనకాంబరం ఎకరం వేస్తాడు, మునగ కూడా ఇంకో ఎకరం వేస్తాడు. బొప్పాయిలో మేము న్యాచురల్ ఫార్మింగ్ సాధ్యపడదు అని చాలామంది ఫస్ట్ మమ్మల్ని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే అది పూర్తిగా వ్యతిరేకమైంది. బొప్పాయిలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయవచ్చు. ఎడ్లపాడు మండలంలో ఉన్న 300 మంది రైతుల్లో 200 మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు. పుట్టుకోటలోనే 50 మంది రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు పూర్తిగా తగ్గిపోతోంది. ప్రస్తుతానికి ఈ సాగు విధానం బాగుందని రైతులే ప్రత్యక్షంగా చెప్తున్నారు. మండలంలో ప్రధానంగా బొప్పాయి, మునగ, పత్తి, అరటి, కనకాంబరం, మల్లె, దోస, వంగ, టమాటా పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఎడ్లపాడు మండలం వచ్చేసి సొలస క్లస్టర్ కింద 300 మంది రైతులు ఉన్నారు.
ఈ 300 మంది రైతులు 200 మంది కంప్లీట్గా చేస్తున్నారు. ఒక 100 మంది వాటికి పాస్టర్లు వాటి నేచురల్ కషాయాలు వాడుతున్నారు, ప్లస్ రసాయనాలు కూడా వాడుతున్నారు. ఈ 200 మంది కూడా వాడే వాళ్ళు కూడా ప్రస్తుతానికి చాలా బాగుంది, ఖర్చు అయితే పూర్తిగా తగ్గిపోతుంది అని చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ పుట్టగోడకు వచ్చేసరికి ప్రజెంట్ 50 మంది రైతులు కంప్లీట్గా చేసే రైతులు ఉన్నారు. ఈ గ్రామానికి వచ్చేసరికి కనకాంబరం, మునగ, పత్తి, అలాంటి మల్లె, ఇంకా వచ్చేస్తే కూరగాయలు, దోశ, వంగ, టమాటా, ఇంత వాటికి నేచురల్ ఫార్మింగ్లో సాగు అవుతున్నాయి ఇక్కడ. ఒకప్పుడు పంట సాగుకు భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంతో సాగు వ్యయాన్ని తగ్గించుకుంటున్నారు, మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా జామ సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపరు. పెద్దగా లాభాలు రావని, పంట కోసం ఏడాదంతా నిరీక్షించాల్సి వస్తుందని ముందుకు రారు. అయితే భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు తైవాన్ జామని సాగు చేస్తూ లాభాల్లో దూసుకుపోతున్నాడు. తైవాన్ జామ పరిమాణంలో పెద్దదిగా ఉండడంతో పాటుగా అమోఘమైన రుచి ఉండటంతో మార్కెట్లో ఈ పండుకు మంచి గిరాకీ ఉంది. తైవాన్ జామ సాగులో ఆ రైతు అనుభవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం కేశప్పగూడెం గ్రామానికి చెందిన రైతు రామ్మోహన్ రావు తైవాన్ జామ సాగు చేస్తున్నాడు. తనకున్న 5 ఎకరాల పొలంలో తైవాన్ జామ రకాన్ని పండిస్తున్నాడు. మంచి లాభాలు పొందుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం ముదురు జామను పండించేవాడు రామ్మోహన్. ఇవి 12 నెలలకు కాపుకు వచ్చేవి. కాపు కూడా చాలా తక్కువగా వచ్చేది. హై డెన్సిటీ వెరైటీ తైవాన్ జామ వచ్చిందని తెలుసుకున్న రైతు సాగు మొదలు పెట్టాడు. ఎకరానికి 700 మొక్కలు నాటాడు. కాపు బాగా వస్తోంది. నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా తైవాన్ జామలో అధికంగా ఉంటాయి. సాధారణ జామ సాగులా కాకుండా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తున్నాడు రైతు. పంట వేయటానికి ముందు భూసార పరీక్ష చేయించారు. హై డెన్సిటీ పద్ధతిలో పొలంలో మొక్కలు వేశారు. ఈ జామకాయలు 400 నుంచి 600 గ్రాముల వరకు పెరుగుతాయి. గింజలు తక్కువగా ఉండి చాలా రుచిగా ఉంటాయి. తెగుళ్లను తట్టుకుంటాయి, కానీ ఎండవేడిని తట్టుకోలేవు. అందుకే జామకాయల చుట్టూ స్పాంజ్ జాలీలు, దానిపై కవర్స్, మళ్లీ దానిపై న్యూస్ పేపర్లు ఉంచుతున్నారు. డ్రిప్ పద్ధతి ద్వారా నీళ్లందిస్తూ నీటి యాజమాన్యంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తున్నారు. తైవాన్ జామ రకం వేశాం. గతంలో మేము అలహాబాద్ సఫేద్ వేశాం 10 సంవత్సరాల క్రితం. అయితే అది మార్కెటింగ్ కాపు తక్కువ కాయటం వల్ల ఈ హై డెన్సిటీ వెరైటీ వచ్చిందని చెప్తే ఈ తైవాన్ జామ వేద్దామనే ఉద్దేశంతో తైవాన్ జామ పెట్టాం. 7.5 అడుగులు అంటే సుమారుగా ఒక 700 మొక్కలు పడతాయి. ఎటు చూసినా కూడా 7.5 లేకుంటే 7-8, ఈ 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పైపాట్లు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అయితే ఎకరానికి 700 మొక్కలు పడుతున్నాయి. ఇవి ఎక్కువగా మరి కాపు అది కూడా బాగా కాస్తుంది. గతంలో కూడా మేము ఇవి ముందు చూసి రాయపూర్ వెరైటీ అంటారు దీన్ని, ఎక్కువగా రాయపూర్ నుంచే ఇది ఈ ఆంధ్రాకి రావడం జరిగింది. ఈ కాయ యొక్క క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా ప్రకృతిలో లభించే ఎరువులతో జామ సాగు చేస్తున్నారు. ఎకరాకు 4 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ తైవాన్ జామను జ్యూస్, ఫ్రూట్ జామ్ తయారీకి ఎక్కువగా వాడుతారు. అశ్వరావుపేట మండలం తిమ్మాపురం కేశప్పగూడెంలో రైతులు తైవాన్ జామ సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ రకం జామ వేయటం ఇదే ప్రథమమని రైతులు చెప్తున్నారు. తైవాన్ జామ రైతుకు లాభాలు ఇస్తుండటంతో స్థానిక రైతులు పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. తైవాన్ వెరైటీకి జనరల్గా అది మేము సేంద్రీయ ఎరువులనే వాడుతున్నాం. రెండోది మైక్రో న్యూట్రియన్స్ ప్రాబ్లం బాగా ఉంటుంది వీటికి, కాబట్టి ఎక్కువగా మైక్రో న్యూట్రియన్స్ ఈ డ్రిప్పుల ద్వారానే మేము ఇవ్వటం జరుగుతుంది. పై మందులు పైన కొట్టే మందుల కంటే కూడా ఈ మైక్రో న్యూట్రియన్స్ని డ్రిప్పుల ద్వారా ఇస్తే వేద వ్యవస్థకు మొత్తం బట్టి ఈ చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి. రెండవది ఈ కాయ లక్షణం, కాయ లోపల భాగం మరి పింక్ కలర్ వస్తున్నాయి. ఈ 2 వెరైటీలు ఉన్నాయి, ఒకటి వైట్, ఒకటి పింకు. అయితే మన ఈ ప్రాంతంలో ఎక్కువగా పింక్ వెరైటీనే సాగు చేస్తున్నారు. అట్లాగే మేము కూడా పింక్ వెరైటీనే వేసాం. కాబట్టి రుచికి అన్ని రకాల మంచిగా ఉండే పండు కాబట్టి
దీన్ని ఎక్కువగా మరి మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఎక్కువగా వాడుతున్నారు. రావటం కాపుకి 12-13 నెలలకు వచ్చిన 2 సంవత్సరాల నుంచి యావరేజ్ సైజు ఉంటుంది. అబ్నార్మల్ సైజు ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపల అబ్నార్మల్ సైజు వస్తుంది. అక్కడ నుంచి యావరేజ్గా యాపిల్ పండులాగా 150-200 గ్రాములు వచ్చే యావరేజ్గా ఉంటుంది. ఎక్కువగా అంటే చెట్టుకి కూడా విపరీతమైనటువంటి కాపు దిగుతుంది. కానీ ఆ కాయలన్నీ కూడా చెట్టుకు తగ్గ కాయలే ఉంచాలి తప్ప ఎక్కువగా ఉంచడానికి అవకాశం లేదు. ఉంటే మండలం విరిగిపోయి చెట్టు పాడైపోతుంది. కాబట్టి మనకి ఎన్ని అవసరం ఉంటాయి అన్ని కాయలే ఉంచుకోవాలి. ఈ రేటు కూడా ఈ యొక్క పళ్ళ రేటు సుమారుగా 40-60 మధ్యలో మన రైతు దగ్గర కొంటారు. ఈ తైవాన్ జామ్ అనేది మంచి ఏదో బాగా వెరైటీ బాగుందండి. ఇది ఇప్పుడు మేము కాయ కూడా చూసాం, తిని చూసామండి. చాలా రుచిగా కూడా ఉంది, చాలా బాగున్నదండి. ఈయన పనిపాట్లు అవి కూడా అన్నీ చూసి చేద్దాం, మేము కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందండి, చేద్దామని చూసి వచ్చామండి. మేము కూడా ఒక 5 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నామండి. ఇవన్నీ అంత ఆర్గానిక్ వ్యవసాయం అది చేస్తున్నారండి. ఈ డ్రిప్లు అవి పెట్టి శుభ్రంగా పేడ పెంట ఇళ్ళతోటి చక్కగా ఏమి ఎరువు లేకుండా నీట్గా పెంచారండి. వ్యవసాయం గిట్టుబాటు కాదని భావిస్తున్న తరుణంలో జామ సాగు బాగుంటుందని అంటున్నారు రైతులు. వ్యవసాయం దండుగ కాదు, కొత్త రకాలను సాగు చేస్తే ఆర్థిక ప్రగతి సాధించొచ్చని వివరిస్తున్నారు. వర్జీనియా పొగాకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలు కలిగిన పొగాకు. తూర్పు దేశాల్లో శీతల ప్రాంతాల్లో పేరెనికగన్న ఈ పంటకు ఆంధ్రప్రదేశ్లో కాలం చెల్లిందా? కరువులను జయించిన ఈ వాణిజ్య పంటకు పులిస్టాప్ పడనుందా? అంతర్జాతీయ నిషేధాజ్ఞల్ని దాటి రైతులకు ఆదరువుగా నిలిచిన ఈ పంటను క్షామం కాటేసిందా? ఏపీలో పొగాకు సాగును పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ పొగాకు రైతుల కష్టాలేంటి? పగబట్టిన ప్రకృతితో పొగాకు సాగు భవిష్యత్ ఏంటి? వర్షాలేపాయా, వేసిన బతకపాయా, మాకేం మా పరిస్థితి అసలు ఏం అర్థం కాకుండా ఉందండి. మరి ఏం చేయాలనో, ఏమో పెట్టిన మొక్కలు పెట్టినట్టు చచ్చిపోతుండయి, విపరీతంగా ఎండలు కాస్తుండయి, అసలు ఏం అర్థం కావట్లేదు. వేసి నీళ్లు పెడతాంటే నీళ్లు పెట్టి ఎంతవరకు పండించగలుగుతాము? అట్లా ఉంది ఈ సంవత్సరం, వర్షం పడేటట్టు కూడా లేదు, అసలు ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఇది నెల్లూరు జిల్లాలో మహిళా రైతు ఆవేదన. అన్ని పంటలను వదులుకుని పొగాకునే నమ్ముకున్న మహిళ వేదన. 2,500 అవుతుంది ఒక్కొక్క ఎకరానికి ఖర్చు నీళ్లు తడపాలంటే. అంటే అసలు ఎన్నిసార్లు కట్టాలను? ఎన్నిసార్లు కట్టినా పండుద్ది నమ్మకం ఏముంది? అసలు పైన 1-2 సార్లు అన్న పొదునయ్యి కొంచెం మొక్క బతికి అంత ఎత్తునుంటే వర్షాలకి పచ్చబడితే నీకు తర్వాత 2 తొళ్ళు వేస్తే పండుద్ది. ఇప్పుడు అసలు ఈ వాతావరణానికి పండుద్ది నమ్మకం ఏముంది? వర్షాలు లేవు, పంట వేయటానికి భూమిలో తేమ లేదు, ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వాతావరణం చల్లగా ఉంది, తుఫాన్ తుఫాన్ అని చెప్పారు కదా. ఏమోలే పడుద్దేమోలే, మొక్క అన్న బతుకుద్దేమోలే, ఇంత కాడికి వచ్చింది పడపోద్ది అని మొదలు పెట్టాము. లేకపోతే అసలు మొదలు పెట్టేవాళ్ళం కాదు, మొదలు పెట్టి ఇంజాన్ అవస్థ పడుతుంటే అసలు ఏం చేయాలి? అప్పు తెచ్చిన వాళ్ళేం ఊరుకోరు, అప్పు ఇయ్యింది పండిన పంట పడినందేమో అప్పు తీర్చే పరిస్థితి కాదు. అసలు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంది రైతుల పని. పంట వేయకపోతే తప్పదు, వస్తే వస్తుందన్న గ్యారంటీ లేదు. అప్పు తీర్చకపోతే అప్పిచ్చిన వాడు వచ్చి పీకల మీద కూర్చుంటాడు. ఈ మహిళ 2 మాటలు వింటే చాలు, సాగు ఎంత ప్రశ్నార్థకంగా మారిందో. వరుణుడు కరుణించకపోతే రైతు బతుకు నిప్పుల కొలిమిలో మలమల మాడిపోవాల్సిందే. సాధారణ పంటలకు పొగాకు ప్రత్యామ్నాయం, ఆపద కాలంలో అన్నదాతలను ఆదుకుంటుంది, వర్షాలు లేకున్నా నేనున్నానని భరోసా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మెట్ట ప్రాంత రైతులకు ఆశాదీపం. వర్షాధార పంటలు కనుమరుగైపోతున్న రోజుల్లో అన్నదాతకు ఆసరాగా నిలిచింది, కర్షకులకు తోడుగా ఉండి కొన్ని కరువులను జయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కొన్ని దేశాల్లో నిషేధాజ్ఞలు ఉన్నా రైతులకు మాత్రం అండగా నిలిచింది. వాణిజ్య పంటల సాగులో రైతులకు గ్యారంటీ ఇచ్చే పొగాకు సాగు ఇటీవల రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది. పొగాకు ఉత్పత్తులపై కొనసాగుతున్న నిషేధాజ్ఞల వల్ల తగ్గిందనుకుంటే పొరపాటే. ఈ పంటపై ప్రకృతి పగబట్టింది, కరువు కాటేసింది, క్షామం వెంటాడింది. కృష్ణా, గుంటూరు నుంచి ప్రకాశం, నెల్లూరు వరకు 100,000 హెక్టార్లలో సాగయ్యే పొగాకు విస్తీర్ణం 3 వంతులు తగ్గిపోయింది. వర్షాధారంగా సాగు చేసే ఈ పంట కొంతకాలంగా కరువును ఎదుర్కొంటోంది. అరకొర సాగునీటి వనరులు, మేఘాలను నమ్ముకుని సాగు చేసే రైతులు ఏడాది పొగాకు వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
ప్రత్యేకించి నాణ్యతా ప్రమాణాలలో అత్యంత ఖ్యాతి గడించిన నెల్లూరు జిల్లాలో పొగాకు సాగు ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నవంబర్ చివరి నాటికి 10,000 హెక్టార్లలో సాగు కావాల్సిన ఈ పంట ఇప్పుడు 300 హెక్టార్లకు పరిమితమైంది. ఒకప్పుడు 60,000 హెక్టార్లలో సాగయ్యేది. ఒక్క డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో దిగుబడి గతేడాది 6 మిలియన్ టన్నులకు దిగజారిపోయింది. సుమారు 1800 బ్యారెన్ల పరిధిలో 3,000 మంది రైతులు పొగాకు సాగు చేస్తుండగా ప్రస్తుతం 150కి పరిమితమయ్యారు. కలిగిరి వేలం కేంద్రం పరిధిలోనూ ఇదే పరిస్థితి. కరువు కోరల్లో చిక్కుకొని పొగాకు సాగు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాధార పంటలైన కంది, పెసర, మినుము, ఉలవ సాగు చేయలేని పరిస్థితి. చిరుధాన్యాలైన సజ్జ, జొన్న, కొర్ర, రాగి సాగు ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో పొగాకు సాగే మెట్ట రైతులను ఆదుకుంది. ప్రస్తుతం అది కూడా కరువు కోరల్లో చిక్కుకోవటంతో రైతులు అయోమయంలో పడ్డారు. కనుచూపు మేరలో చినుకు రాలకపోవటం, తుఫాన్లు, వాయుగుండాల్లో సైతం వర్షాలు లేకపోవటం రైతులను ఆవేదనలోకి నెట్టుతోంది. మరో వారం రోజుల్లో చినుకు రాలకుంటే ఈ ఏడాది తాము మెట్ట పైర్లతో పాటు పొగాకు పంటకు దూరం కావాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండకపోవడానికంటే ప్రకృతి అనుకూలలేదు. దానికి ఎవరు ఏం చేయలేము. ప్రకృతి అనుకూలలే, ఎండలేకు అందుట్లో ఏటా అదే వచ్చే ఎండల మీద కూడా సంవత్సరం ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉంది. ఎక్కువ వల్ల వేసిన మొక్క కూడా పైనుంచి కిందకి ఎండిపోతూ ఉంది. అదే సక్రంగా లైన్గా అయితే లేదు. దుక్కులు దున్నటం, బలాలు పెట్టడం అంతా దాదాపు ఎకరాకి 20-25,000 దాకా ఖర్చు పెట్టున్నాం. ఈ సంవత్సరం నారు కూడా పీకుడికి వచ్చి అంతా వేస్ట్ ఎండిపోతూ ఉంది. నీళ్ళు వర్షం లేక ఆశ చావక చివర 10 రోజులన్నా వేద్దాం అన్నట్టుగా నాటు మొదలుపెట్టి నాటుతున్నాం. నాటిని కూడా ఎండలు చచ్చిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులన్నీ ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల సాగు విస్తీర్ణం పోయిన సంవత్సరం ఇదే సమయానికి 3,150 హెక్టార్లు పడింది. ఈ సంవత్సరం 360 ఎకరాల్లో పడింది. దాదాపు 150 హెక్టార్లు పడింది. సగానికి 3 వంతులు పడిపోయింది, సగానికి సగం పైగా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వేయాలా వద్దని ఆలోచన ఉన్నారు. 2 తడులు అవకాశం ఉంటేనే పొగాకు వేయమని మేము సలహా ఇస్తున్నాము. వర్షాలు లేకపోవటం వల్ల పొగాకు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని డీసీపల్లి పొగాకు బోర్డు క్షేత్రాధికారి కె బెనర్జీ చెప్తున్నారు. ఈ ఏడాది 4 గంటల 1 వంతు కూడా పొగాకు సాగు కాలేదని, సాగుకు రిజిస్టర్ చేసుకున్న రైతులు సైతం పంటలు వేయటం లేదని చెప్తున్నారు. సాగులో 2 తడుల నీరు అవసరమవుతుందని, కరువు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మైళ్ల దూరం పైప్లైన్ల ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. అయినా పంట నిలిచే పరిస్థితి లేదు. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.